ప్రైజ్ లార్డ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక సిలు సాక్షి మినిస్ట్రీస్ డైలీ బ్రెడ్ కార్యక్రమానికి స్వాగతం మీరందరూ ఎలా ఉన్నారు మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపను బట్టి మీరందరూ చాలా బాగున్నారని నేను తలుస్తున్నాను దేవుడి రోజంతటిని మనందరికీ బహు ఆశీర్వాదకరంగా చేయును గాక ఆమేన్ ముందుగా ఒక ఆత్మీయ గీతాన్ని వీక్షించండి నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును చక్కటి ఆత్మీయ గీతాన్ని వీక్షించి ఆనందించారు కదా నా ప్రియమైన వారలారా చాలా మంది ఏమనుకుంటారంటే తామే చాలా జ్ఞానవంతులని తామే చాలా గొప్ప వాళ్ళని మిగతా వాళ్ళందరూ కూడా చాలా తక్కువ వారని చాలా జ్ఞానహీనులని భ్రమిస్తూ ఉంటారు
వాళ్ళు జ్ఞానవంతులనే మాట నిజమే కావచ్చు, కానీ ఎదుటి వారిని తోలనాడడం, ఎదుటి వారిని తప్పు చేసి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరు కూడా సంపూర్ణ జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వారు కాదు. ప్రతి ఒక్కరిలో కొంత జ్ఞానం ఉంటుంది, కానీ సంపూర్ణమైన జ్ఞానం అనేది దేవుని దగ్గర తప్ప ఎవరి దగ్గర ఉండదు. కాబట్టి మనం నిరంతరం స్టూడెంట్స్ లా ఉండాలి, నిరంతర విద్యార్థుల్లాగా మనం నేర్చుకుంటూ ఉండాలి. కానీ మాకు అంతా తెలుసు, మాకు అన్నీ తెలుసు అన్న భ్రమలోంచి బయటికి రావాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఎదుటి వారిని మాట్లాడినవరు వాళ్ళే చాలా గొప్ప వాళ్ళని, వాళ్ళకే అన్నీ తెలుసని మాట్లాడుతుంటారు. నిజానికి వాళ్ళకి చాలా తెలీదు. వాళ్ళకి తెలిసింది గోరంతా అవ్వచ్చు, తెలియాల్సింది కొండంతా ఉండి ఉండొచ్చు. మనం చిన్నపిల్లల దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు, అలాగే యూత్ దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు, ముసలివారి దగ్గర నుంచి వారి యొక్క అనుభవాన్ని బట్టి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. మనం తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది చాలా ఉంటూ ఉంటుంది. కాబట్టి మనం ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు. ఒకసారి ఒక గొప్ప వేదాంతి వేరే ప్రదేశానికి వెళ్ళడానికి నదిని దాటాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందంట. ఆ నదిని దాటడానికి ఆయన ఒక పడవెక్కాడు. ఆ పడవలో కూర్చొని ప్రయాణం చేస్తుండగా అతను ఆ పడవ నడిపేటువంటి వ్యక్తిని చూసి అతన్ని ఎలాగైనా ఆట పట్టించాలి, అతన్ని అపహాస్యం చేయాలి అన్న ఆలోచన కలిగి ఆ పడవ నడిపే వ్యక్తితోటి మాటలు కలిపాడంట. ఆ పడవ నడిపే వ్యక్తికి ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు చూపిస్తూ నీకు నక్షత్ర శాస్త్రం తెలుసా అని పడవ నడిపే వ్యక్తిని అడిగినప్పుడు ఆ పడవ నడిపే వ్యక్తికి ఏమి అర్థం కాక నాకు తెలియదండి అని సమాధానం చెప్తాడు. దానికి వేదాంత్ ఏమంటాడంటే అయితే నీ జీవితంలో పావు వంతు వ్యర్థం అని చెప్పడం జరుగుతుంది. అలా కాసేపటికి నీకు ఖగోళ శాస్త్రం తెలుసా అని పడవ నడిపే వ్యక్తిని అడిగినప్పుడు దాని గురించి నాకేం తెలియదండి అని సమాధానం చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఈ వేదాంత్ మరలా ఏమంటాడంటే నీ జీవితంలో సగం వ్యర్థం, సగం జీవితం వ్యర్థం నీకు అని చెప్పడం జరుగుతుంది. ఈ రకంగా ఆ పడవ నడిపే వ్యక్తిని అతను తోలనాడుతూ తగ్గిస్తూ మాట్లాడుతుంటాడు. మరి కాసేపటికి నీకు భూగర్భ శాస్త్రం తెలుసా అని అడిగినప్పుడు అదేంటండి నాకు తెలియదండి అని సమాధానం చెప్తాడు. అయితే నీ జీవితంలో ముప్పావంతు వేస్ట్, ముప్పావంతు వ్యర్థం అని చెప్పడం జరుగుతుంది. అలాగా ఆ పడవ నడిపే వ్యక్తి పాపం ముఖాన్ని చిన్నబుచ్చుకొని పడవ నడుపుతుండగా కాసేపటికి పడవకి కన్నం పడి పడవలోనికి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు ఈ పడవ నడిపే వ్యక్తి ఆ వేదాంతితో అంటాడు కదా, అయ్యా నీకు ఈత శాస్త్రం తెలుసా అని అడగడం జరుగుతుంది. దానికి ఆ వేదాంతి నాకు తెలియదని చెప్పినప్పుడు అయితే మీ జీవితం పూర్తిగా వ్యర్థం అని చెప్పి ఆ పడవ నడిపే వ్యక్తి నీటిలోనికి దూకి ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరతాడు. ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే ఏ ఒక్కరిని కూడా మనం తక్కువ చేసి మాట్లాడకూడదు. మనకి తెలిసిన జ్ఞానం ఎదుటి వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ వాళ్ళకి కూడా గొప్ప జ్ఞానం తెలిసి ఉంటుంది. మనకు తెలియని జ్ఞానం వాళ్ళ దగ్గర ఉంటుంది. దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3:19, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. నిజమే, ఈ లోకంలో మనమే జ్ఞానం అని మనం అనుకోకూడదు. ఎందుకంటే ఈ లోక జ్ఞానం వెర్రితనం. మనం ఎప్పుడైతే ఈ లోక జ్ఞానం కాకుండా దైవిక జ్ఞానాన్ని కలిగి ఉంటామో అప్పుడు మనం గొప్ప స్థితిలోనికి వెళ్తాం. మనకి ప్రతిదీ కూడా ఎంతో అర్థవంతంగా ఉంటుంది. మనకి ప్రతి దాని మీద కూడా ఒక మంచి పట్టు ఉంటుంది. కాబట్టి ఈ లోక జ్ఞానం మీద కాకుండా మనం దైవ జ్ఞానం మీద దృష్టి పెట్టాలి. ఆ దైవ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలంటే అనుదినం దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధతో వెదకాలి. అట్టి రీతిగా మనం చేసినప్పుడు దేవుడు మనల్ని దీవించి మనకి గొప్ప జ్ఞానాన్ని కలుగజేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆ రీతిగా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు బంగారు పాదాలకు లెక్కించిన స్థుతులు, స్తోత్రాలు. గతించిన కాలం అంతా కాచి కాపాడిన దేవ మీకే వందనాలు, స్తోత్రాలు. దేవ మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ రోజు మీకు వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు. నిజమే ప్రభువా, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం. మాకు ఈ లోక జ్ఞానం కాదు, కానీ మీ యొక్క జ్ఞానాన్ని, పరలోక జ్ఞానాన్ని మాకు అనుగ్రహింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా దేవ ఇక COVID-19 నుంచి ప్రపంచాన్ని కాచి కాపాడండి. నాయకులందరికీ కూడా మీకు జ్ఞానాన్ని అనుగ్రహించండి, నడిపింపను అనుగ్రహించండి. ఈ COVID-19 బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా శీఘ్రంగా స్వస్థత అనుగ్రహించండి. వారి కుటుంబాల్లో ధైర్యాన్ని ఇవ్వండి. డాక్టర్స్ని, వారి సిబ్బందిని, పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, శానిటేషన్ డిపార్ట్మెంట్ వారిని, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారిని దీవించండి. మీ భద్రత వారికి అనుగ్రహించండి. ఎవరైతే ఆకలితో ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ కూడా సమృద్ధికరమైనటువంటి ఆహారాన్ని అనుగ్రహించండి. దేవ అదే రీతిగా వారికి సహకరిస్తున్నటువంటి దాతలను, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. చంటి బిడ్డలను, వృద్ధులను,
గర్భిణీ స్త్రీలను బాలంతరాలను దీవించండి, వారికి మీ భద్రత కాపుదలను అనుగ్రహించండి, విధవరాండ్రను వారి యొక్క బిడ్డలను దీవించండి, మీకు తోడు ఆదరణ వారికి అనుగ్రహించండి. దేవా ఈ రోజంతా మీ కృపా కాపుదల మాపే మెండుగా కుమ్మరించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు దివ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకునిచ్చు నామ పరమ తండ్రి, ఆమెన్. మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మనమే గొప్పవారం, మనమే జ్ఞానులు అనుకుని ఎవరిని మనం తక్కువ చేసి మాట్లాడకూడదు, ఎవరిని కూడా మనం తూలనాడకూడదు. అలాగే ఈరోజు ఎవరైతే బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరుపుకుంటున్నారో వారందరికీ కూడా మన సిలువ సాక్షి మినిస్ట్రీస్ ద్వారా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడి రోజు మీకు ఏ వాగ్దానాన్ని అనుగ్రహించున్నారో చూద్దాం. హియర్ ఇస్ ద ప్రామిస్ ఫర్ టుడే. చాలా మంచి వాగ్దానాన్ని దేవుడు మీకు అనుగ్రహించున్నాడు. అదేంటంటే, కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:25 దేవునికి మహిమ కలుగునుగాక. కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక, ఆమెన్. మీరందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేద్దాం. దేవా మీకే వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ఎవరైతే బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరుపుకుంటున్నారో వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. గతించిన కాలం అంతా కాచి కాపాడారు, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈరోజు సంవత్సరం అనే నీ దయా కిరీటాన్ని వారికి ధరింపచేసినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు. రానున్న దినాలన్నీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. చక్కటి ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్ని వారికి అనుగ్రహించండి. వారి జీవితంలో గొప్ప గొప్ప విజయాలు అనుగ్రహించండి. కుటుంబాల శాంతి సమాధానం అనుగ్రహించండి. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు దివ్య శ్రేష్ఠ నామమున అడిగి వేడుకునిచున్నాం పరమ తండ్రి, ఆమెన్. వన్స్ అగైన్ మీ అందరికీ బర్త్డే అండ్ వెడ్డింగ్ యానివర్సరీ విషయాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీకు అనుగ్రహించినటువంటి యొక్క వేడుకను బట్టి మీకు చేతనైన సహాయం మీ మీ ప్రాంతంలో చేయండి. మీరు చేయగలిగే సహాయం చేయండి. మరి ముఖ్యంగా భోజనం లేని వారికి భోజనం పెట్టండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. మేము కూడా సిలువ సాక్షి మినిస్ట్రీస్ తరఫున కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మాకు ఏ సంస్థ నుంచి ఎలాంటి సహకారం లేదు, కానీ దేవుడే మాకు సహాయకుడిగా ఉండి మమ్మల్ని నడిపించడం జరుగుతుంది. దేవుడు ఎవరినైనా ప్రేరేపించి మాకు ఏదైనా సహకారాన్ని అందించినట్లయితే దానిలో కొంత భాగాన్ని ప్రక్కకు తీసి మేము కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మీరు కూడా మా పరిచర్యలో ఒక కాకులం వలె సహకరించాలన్న ఆలోచన, అభిలాష కలిగి ఉన్నట్లయితే మా ఫోన్ నెంబర్ని సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8688-8558-558. అలాగే మీలో ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నట్లయితే ఇదే నెంబర్కి సంప్రదించండి. అలాగే ఇంకెవరైనా బ్రదర్ సుకుమార్ గురుజా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈరోజు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సిలువ సాక్షి యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈరోజు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మరి ప్రతి ఆదివారం 3:00 మేము బైబిల్ క్విజ్ నిర్వహించబోతూ ఉన్నాము. నిన్నటి దినాన బైబిల్ క్విజ్ కార్యక్రమం ప్రారంభంలో సాతాను కొంత ఆటంక పరిచిన్నప్పటికీ అంతిమంగా దేవుడు చక్కటి విజయాన్ని అనుగ్రహించి ఆ బైబిల్ క్విజ్ చక్కగా నిర్వహించడానికి కృప చూపించున్నాడు. నిన్నటి దినాన మత్తయి సువార్త మీద బైబిల్ క్విజ్ నిర్వహించాము. 10 విజేతలుగా ఎంపిక చేసి వారికి అమూల్యమైనటువంటి బైబిల్ గ్రంథాలని పంపించబోతున్నాం. ఈ ఆదివారం 3:00 మార్కు సువార్త మీద క్విజ్ కార్యక్రమం ఉంటుంది. అందరు కూడా బాగా ప్రిపేర్ అవ్వండి, అందరు కూడా పాల్గొనండి, దైవ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.